ఫ్రెండ్స్ ఇన్వెస్ట్మెంట్ తీరు మీకు ఇంకో మంచి వీడియోని తీసుకుని వస్తాను. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకోసం అయితే నేను అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాను. అన్బాక్సింగ్ ఏం చేయబోతున్నాను అంటే బోయా ఎమ్1 అనే మైక్ ని అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాను. ఈ బోయా ఎమ్1 ఎందుకు చేస్తున్నానంటే యూట్యూబర్స్ కి చాలా అవసరమైనది దాంట్లో ఇది ఒకటి అనమాట. సో బోయా ఎమ్1 అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాను. సో ఇది నా ఫస్ట్ అన్బాక్సింగ్ ఫ్రెండ్స్. సో బాగోపోతే ఏమనుకోవద్దు. సో బాగుందా లేదనేది అంటే కింద కామెంట్లు అయితే నాతో షేర్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ నేనైతే అమెజాన్లో బోయా మైక్ అయితే బుక్ చేశాను. సో బోయా మైక్ అయితే అన్బాక్సింగ్ చేసి మీకు చూపిస్తాను. సో ఫస్ట్ నేనైతే కట్ చేసి మీకు చూపిస్తాను అండి. సో ఫ్రెండ్స్ బోయా మైక్తో పాటు అలాగే బిల్ ఇచ్చారు. బిల్ ఉంటుంది తెలుసు కదా, బిల్. ఓకే, ఇప్పుడు బోయా మైక్ అయితే మనకి ఇలా వచ్చింది ఫ్రెండ్స్, చూడండి. సో బోయా మైక్ని కూడా ఇప్పుడు ఓపెన్ చేద్దాం. సో ఫ్రెండ్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకైతే వ్యూ అయితే ఇలా ఉంటుంది. చూసారు ఫ్రెండ్స్, ఇప్పుడు లోపలైతే పౌచ్ అయితే ఉంది మనకి. సో పౌచ్తో పాటు మనకి ఒక మాన్యువల్ ఉంది. చూసారంటే ఇక్కడ ఒక మాన్యువల్ అయితే మనకి ఉంది. మాన్యువల్తో పాటు అలాగే ఇక్కడ వారంటీ కార్డు కూడా ఉంది. ఏదో చైనా భాషలోని తర్వాత ఇంగ్లీష్లో కూడా ఉంది. సో ఇప్పుడు పౌచ్లో అయితే ఏ కంటెంట్స్ ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం. సో చేస్తున్నాను నేను ఇప్పుడు. ఇంకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మైక్ అయితే ఉంది ఒకటి. తర్వాత సో ఒక కవర్లో అయితే మనకి ఇలా ఒక వర్డ్స్ వచ్చింది. సో సో ఇంతే ఫ్రెండ్స్, ఇలా ఈ మూడు వచ్చాయి మనకి. ఇప్పుడు ఇప్పుడు ఓపెన్ చేద్దాం దీన్ని. సో ఫ్రెండ్స్ ఇందులో అయితే ఒక కాలర్ క్లిప్, మీరు చూసినట్టు కాలర్ క్లిప్ ఉంది. అలాగే ఒక న్యూ బ్యాటరీ అయితే ఇచ్చారు మనకి వీళ్ళు, న్యూ బ్యాటరీ. తర్వాత ఇది 4.5 mm పెట్టుకోవడానికి మాట, అంటే యాంప్లిఫైర్స్కి వాటికి వాడడానికి. సో అలాగే మనకైతే ఒక స్పాంజ్ ఇచ్చారు. స్పాంజ్ అయితే మనకి ఇది ఎలా వాడాలని చెప్తానా అండి ఇప్పుడు. సో స్పాంజ్ అందరికి పక్కన పెడదాం. ఇప్పుడు మొత్తం మైక్ చూస్తే పెద్ద వైర్ వచ్చినట్టు ఉంది. ఇక్కడ ఎన్ని రౌండ్స్ ఉన్నాయంటే చాలా పెద్ద వైర్ వచ్చి ఉంటుంది. సో అలాగే ఇక్కడ 3.5 mm ఇది జాక్, మనం ఫోన్కి డైరెక్ట్గా ఇచ్చుకోవడానికి ఇది. ఒకవేళ మీరు యాంప్లిఫైర్ పెట్టాలనుకుంటే మాత్రం దీనిది ఇలా కనెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. కనెక్ట్ చేసుకొని మీరు దీన్ని యాంప్లిఫైర్ పెట్టుకొని ఇది మైక్ లాగా వాడుకోవచ్చు అనమాట దీన్ని. సో ఇప్పుడు నేనైతే ఫోన్కే వాడతాం కాబట్టి మనం ఎక్కువ. సో దీన్ని పక్కన పెడతాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఇక్కడ ఇటుపక్క చూస్తే మనకి ఇక్కడ ఇలా ఉంది. ఇది మధ్యలో ఇక్కడ ఆన్ ఆఫ్ స్విచ్ ఉంది. అలాగే ఇక్కడ ఇది ఎక్కడైనా పెట్టుకోవడానికి వెనకాల క్లాంప్ అయితే ఇచ్చాడు మనకి, మనం చూడండి. ఓకేనా, ఇప్పుడు ఈ స్పాంజ్ ఎలా వాడాలని చెప్పేసి చెప్తాను చూడండి మీకు. సో ఇక్కడ మీరు స్పాంజ్ ఉంది కదా, ఈ స్పాంజ్ని దీంట్లోకి పెట్టాలన్నమాట. చూడండి, కరెక్ట్గా వెళ్ళేటట్టు పెట్టుకోండి. ఓకే, ఇప్పుడు ఇలా స్పాంజ్ పెట్టుకొని మనం దీన్ని ఎలా వాడాలంటే, ఇది ఎందుకు పనిచేస్తుంది అంటే ఫస్ట్ దీనికి ఈ స్పాంజ్ వల్ల మనకి ఎయిర్ నాయిస్ వస్తుంది కదా, ఆ ఎయిర్ నాయిస్ అయితే ఇది రిమూవ్ చేస్తుంది అన్నమాట. ఇది అకోస్టిక్ ఫామ్లా పనిచేస్తుంది అన్నమాట ఇప్పుడు మనకి. ఓకేనా ఈ మైక్లో. ఓకే ఫ్రెండ్స్, ఇలా ఈ కంటెంట్స్ ఉన్నాయి. ఈ పౌచ్ విషయానికి వస్తే ఈ పౌచ్ కూడా చాలా క్వాలిటీగానే ఉంది, చాలా బాగుంది పౌచ్. దీన్ని వాడచ్చు మనం, దీన్ని క్యారీ చేసుకోవడానికి ఇవి వాడచ్చు. సో ఇప్పుడు బ్యాటరీ ఒకటి ఇచ్చారు కదా, బ్యాటరీ ఒకటి. అలాగే ఇప్పుడు ఈ క్లిప్ని అయితే ఓపెన్ చేద్దాం.
క్లిప్ అయితే మనకి ఈ విధంగా వచ్చింది ఫ్రెండ్స్. క్లిప్ని దీనికి ఎలా పెట్టాలో చూపిస్తాను చూడండి. ఈ క్లిప్ ఉంది కదా, సో దీన్ని అయితే ఇక్కడ పైన చూసారండి మీకు సింబల్ ఇలా ఉంది కదా, దీన్ని ఈ ప్లేస్లో మీరు ఇలా పెట్టుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్ చూసారా, క్లిప్ అయితే దీనికి ఉండిపోయింది కదా. సో ఇలాగనమాట, ఇలా పెట్టుకొని మీరు కాలర్ పెట్టుకొని దీన్ని అయితే ఫోన్కి కనెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని ఫోన్కి కనెక్ట్ చేసుకొని ఎలా వాడాలనే దాని మీద కోసం నేను ఒక వీడియో అయితే తీస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ. సో మొత్తం అన్బాక్సింగ్ అయితే ఇది ఫ్రెండ్స్. మీకు ఈ అన్బాక్సింగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఈ అన్బాక్సింగ్ ఎలా ఉన్నది అనేది కామెంట్ అయితే చేయండి.